ఇంప్లాంట్స్ లొకేషన్ గురించి చెప్పుకుందాము. ఇందాక చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే ప్రైమరీ కాంట్రాక్ట్ సంతకం చేస్తారో అప్పుడు వెంటనే ప్రతి ఆత్మ మానవ శరీరం తీసుకుంటున్నప్పుడు వారి యొక్క ఎథరిక్ బాడీలో ఎథరిక్ శరీరంలో కొన్ని ఇంప్లాంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల యాక్చువల్గా మన చైతన్యం తగ్గిపోతుంది, మనం ఏంటనేది మర్చిపోతాము, మనము ఆ పరమాత్మ యొక్క పిల్లలం అనేది మర్చిపోతాము, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది మర్చిపోతాము. మనం క్రియేటర్స్ అని, మనం గాడ్ అని, మనం ఎంతో శక్తివంతులమైన కాంతి వాసులమని, నక్షత్రలోక వాసులమని ఇవన్నీ మర్చిపోతాం. ఇంప్లాంట్స్ అనేవి అందరికీ పెట్టబడతాయి, మానవ శరీరం తీసుకున్న అందరికీ కూడా ఎథరిక్ బాడీలో పెట్టబడతాయి. మెయిన్గా లైట్ వర్కర్స్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టబడతాయి, అంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ వలన లిబరేషన్ అనేది అవుతుంది కాబట్టి వాళ్ళు హోల్డ్ చేసే కాంతి వలన లిబరేషన్ అవుతుంది కాబట్టి దాన్ని ఆపాలి కాబట్టి భూమి భూమానవులు అసెండ్ అవ్వకుండా ఆగాలి కాబట్టి అక్కడ వాళ్ళకి కొంత స్ట్రాంగ్గా పెడతారు. ఈ ఇమేజ్ లో ఏంటంటే నేను ఫ్రంట్ సైడ్ ఉన్నది మాత్రమే చూపించగలుస్తున్నాను. మీరు గమనిస్తే గనక ఇక్కడ సర్కిల్ చేసి ఒక సర్కిల్ కనిపిస్తుంది నుదుటి భాగంలోని, ఈ తల భాగంలోని సర్కిల్ లో రెండు డాట్స్ ఉన్నాయి. ఈ రెండు డాట్స్ రెండు ఇంప్లాంట్స్ అండి. అలాగే నేవల్ ప్లేస్ లో అంటే బొడ్డు పైన రెండు అంగుళాల దూరంలో ఇంకొక డాట్ కనిపిస్తుంది ఈ సర్కిల్లోని, ఇది మరి ఒక ఇంప్లాంట్. ఈ మూడు కాకుండా మెడ వెనకాతల కూడా ఉంటుందండి, మెడ వెనకాతల ఇంకొక ఇంప్లాంట్ ఉంటుంది. టోటల్ ఫోర్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఈ ఫోర్ ఇంప్లాంట్స్ రెండేమో సెరిబ్రల్ కార్టెక్స్, అంటే బయాలజీ పరంగా చూస్తే బ్రెయిన్ లోని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాము, లేదా నుదిటి భాగంలో రెండు ఇంప్లాంట్స్ ఉంటాయి, బొడ్డు పైన ఒకటి, మెడ వెనకాతల ఒకటి ఉంటుంది. సో ఈ ఇంప్లాంట్స్ ఏం చేస్తాయంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్ రీజియన్ లో ఉన్న ఇంప్లాంట్స్ ఏంటంటే కంప్లీట్ గా మర్చిపోవడానికి, మీరెవరు అనేది మర్చిపోవడానికి, అలాగే మీరు ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు. ఎవరు కనిపెడుతూ ఉంటారు? సపోజ్ మరి మీకు అందరికీ చాలా మందికి అనుభవం అయి ఉంటుంది. నేనైతే 2008లో ధ్యానం అనేది మొదలు పెట్టాను, కానీ నాకు ధ్యాన పరిచయం అయితే 2007లోనే జరిగింది. సో మరి 2007 అంటే ఒక సంవత్సరం ముందు కనుక మరి నేను ధ్యానంలోకి వచ్చేసి ధ్యానంలో యాక్టివేట్ అయిపోయి అవేకన్ అయిపోతే మరి ఏమి నష్టం డార్క్కి జరిగిపోతుందో నాకు తెలియదు. సో ఆ 1 ఇయర్ నన్ను పడుకోబెట్టారు వాళ్ళు. పడుకోబెట్టడం అంటే ది కెప్ట్ మీ అవే ఫ్రమ్ మెడిటేషన్. నేను ఐ డెంట్ డూ మెడిటేషన్. 2007లో నాకు తెలిసినా కూడా 2008 వచ్చే వరకు ఒక సంవత్సరం పాటు నేను ధ్యానంలోకి రాలేదు, పూర్తిగా రాలేదు. జస్ట్ 2007లోనే పత్రస్వామిని చూశాను, పత్రస్వామిని కలిశాను కూడా, అయినా కూడా నేను ధ్యానం మొదలు పెట్టలా. అంటే అర్థం ఏంటి, నేను ఏదైతే చూస్తున్నానో ఆ విజన్ని ఈ సెరిబ్రల్ కార్టెక్స్ లేదా విజువల్ కార్టెక్స్ అంటారు, ఈ విజువల్ కార్టెక్స్ లేదా సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉన్న రెండు ఇంప్లాంట్స్ ద్వారా ఆ బ్లాక్ టీ షర్ట్స్ యొక్క ఇంప్లాంట్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. ఇంప్లాంట్ స్టేషన్స్ అనేవి ఎథరిక్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ లో ఉంటాయి. అక్కడ వాళ్ళకి టెలికాస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం, నేను ఎక్కడో కూర్చున్నాను, కానీ మీరు అందరూ కూడా మీరున్న ప్లేసెస్ లోంచి మీరు చూడగలుగుతున్నారు, మీరు వినగలుగుతున్నారు నన్ను, ఎక్కడ భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా వినగలుగుతున్నారు. సో మనకే ఈ టెక్నాలజీ ఉంటే, భూమి వాళ్ళ కబ్జాలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా టెక్నాలజీ ఉంటుంది కదా. సో మీరు ఏదైతే చూస్తున్నారో వాళ్ళకి అక్కడ టీవీ మానిటర్ లాగా ఉంటాయి, వాటి మీద టెలికాస్ట్ అయిపోతూ ఉంటాయి. టెలికాస్ట్ అయిపోగానే రకరకాల అడ్డంకులు, మీరు సీరియస్ గా 40 రోజులు ధ్యానం చేద్దాము అనుకుంటారు, అనుకోగానే ఏదో ఒక అవాంతరాలు వస్తాయి. అది ఇంట్లో వర్క్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఫంక్షన్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చు, లేదా ఒక రోజు మర్చిపోయి ఉండొచ్చు, ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటెడ్ బై ఎథరిక్ లేయర్ లో ఉండే ఆర్కన్స్ అని ఉంటారు. ఆర్కన్స్ అనేవాళ్ళు ఈ చీకటి జీవుల్లో ఒకనొక హైయెస్ట్ కంట్రోల్ కల జీవులు, చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తారు భూమిని మనల్ని కూడా. వాళ్ళ దృష్టిలో అద్భుతం, మనకేంటంటే చాలా చికాకు కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఆర్కన్స్ అనేవాళ్ళు అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. దానికోసం ఈ రెండు ఇంప్లాంట్స్, విజువల్ కార్టెక్స్ లో ఉన్న రెండు ఇంప్లాంట్స్ ని వాడతారు. అలాగే మెడ వెనకాతలున్న ఇంప్లాంట్ ఏంటంటే అది సర్వైవల్ ఫియర్,
అంటే ఈ పరిస్థితుల్లో బతికుండగలమా లేదా అంటే పోవర్టీ ఉంది పేదరికం ఉంది బతికుంటామా లేదా లేదా ఎక్కడో ఎవరో బాధ పెడుతున్నారు అత్తగారు మామగారు అవ్వచ్చు లేదంటే పెళ్ళమే కావచ్చు లేదా భర్తే కావచ్చు కొడుకులే కావచ్చు సొసైటీలో ఏదో అప్పులైపోయి ఉండొచ్చు బతికుంటే ఎందుకు వేస్ట్ అనిపించచ్చు రకరకాల సిచువేషన్స్ లో రకరకాలుగా చాలా మంది ఆల్మోస్ట్ అందరు లైట్ వర్కర్స్ కూడా సూసైడల్ టెండెన్సీస్ అనేవి కలగడానికి కారణం ఈ మెడ వెనకాతల ఉన్న ఇంప్లాంట్ అంటే ఆ మెడ వెనకాతల ఉన్న ఇంప్లాంట్ లో సర్వైవల్ ఫియర్ అనేది ఉంటుంది జనరల్ గా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ లైట్ వర్క్ అనేది మొదలు పెట్టినప్పుడు ఈ సర్వైవల్ ఫియర్ అనేది పోతుందండి అయితే ఇప్పుడు ఉన్న ఈ సంవత్సరం ఉన్న భూమి మీద ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తో యాక్చువల్ గా సర్వైవల్ ఫియర్ అనేది చాలా మందిలో మళ్ళీ రీఎవోక్ చేశారు ఎందుకంటే ఆ ఇంప్లాంట్ ని రియాక్టివేట్ చేయడం అనేది మొదలు పెట్టారు వాళ్ళు సో ఇటువంటి ఇంప్లాంట్స్ ని కూడా మనం తొలగిస్తూ వాటి యొక్క పూర్తిగా తొలగించడం అయితే కుదరదు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చెప్పి ఉన్నాను పూర్తిగా తొలగించాలి అంటే ఈవెంట్ అయిపోవాలి ఈవెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే గించడం అనేది మనం రోజు చేసుకోవచ్చు ఇలా ఇందాక ఎలా అయితే ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ చేసి ఆ కాంట్రాక్ట్ అనేది తొలగిస్తూ ఉంటామో ఎనర్జీ ఓకే సో అక్కడ సో ఆ ఇంప్లాంట్స్ అనేవి వాటి యొక్క శక్తిని తగ్గించడానికి వీలుంటుంది వాటిని నల్లిఫై చేసుకోవడం అనేది ఆ ఎనర్జీస్ ని పూర్తిగా తగ్గించే కెపాసిటీ ఉంటుంది అలాగే నేవల్ ప్లేస్ లో అంటే బొడ్డు పైన ఉన్న ఇంప్లాంట్ ఏంటంటే That's a very different kind of programming. మన యొక్క హార్ట్ చక్రాన్ని సాక్రల్ చక్రాతో సెపరేట్ చేస్తుందండి అంటే అనాథ చక్రాన్ని స్వాధిష్టాన చక్రాన్ని రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది స్వాధిష్టాన చక్రాన్ని అనాథ చక్రాన్ని నిజంగా స్వాధిష్టాన చక్రము అనాథ చక్రము గనక కనెక్టెడ్ గా ఉంటూ కరెక్ట్ గా ఎనర్జీస్ చక్ర సిస్టమ్ లో ఫ్లో అయితే గనక అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతాము అదే అన్కండిషనల్ లవ్ ని అందరికి ఇచ్చే కెపాసిటీ అనేది వస్తుందండి ఈ నేవల్ పైన ఉన్న ఇంప్లాంట్ ఆ రెండు చక్రాస్ ని డిస్కనెక్ట్ చేస్తుంది సో ఈ ఇంప్లాంట్స్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇంప్లాంట్స్ రిమూవల్ ప్రోటోకాల్ అని ఉంటుంది ఆ వీడియో నేను ఒకసారి చూపిస్తాను చూపించిన తర్వాత నేను గైడెడ్ మెడిటేషన్ చేయిస్తాను ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ తల భాగంలో ఉన్నవి మెడ వెనకాతల భాగంలో ఉన్నవి అలాగే బొడ్డు పైన ఉన్న ఈ ఇంప్లాంట్స్ ని నేను స్టెప్ వైస్ గా చెప్తూ ఉంటాను ఆ ఇంప్లాంట్స్ ని మన ముందు పెట్టుకొని వాటి చుట్టూ ఒక జియోమెట్రీ అనేది ఉంటుంది ఆ జియోమెట్రీ ద్వారా యాక్చువల్ గా డార్క్ ఎనర్జీని ప్రతిరోజు పంప్ చేస్తూనే ఉంటారు అందులోకి పంప్ చేయబడుతూనే ఉంటాయి అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్వాంటెడ్ ఎనర్జీస్ ఇంప్లాంట్స్ లోకి రావడం వల్లనే మనం ట్రిగర్ అవుతూ ఉంటాము లేదా ఆ ఇంప్లాంట్స్ కి లోబడి జీవిస్తూ ఉంటాం అన్నమాట సో ఈ జియోమెట్రీని మీ చేతిలో లైట్ స్టిక్స్ తో అంటే కాంతి దండాలు మీ రెండు చేతుల్లో రెండు కాంతి దండాలు విజువలైజ్ చేస్తారు నేను ఈ వీడియో కూడా చూపిస్తాను డోంట్ వరీ సో చూపించకన్నా ముందు ప్రొసీజర్ ఏంటనేది చెప్తున్నాను అన్నమాట సో రెండు చేతుల్లో రెండు కాంతి దండాలు ఉంటాయి ఆ ఇంప్లాంట్స్ చుట్టూ ఉన్న జియోమెట్రీని కాంతి దండాలతో ట్యాప్ చేస్తూ బ్రేక్ చేస్తూ ఉంటాము ఆ బ్రేక్ చేసిన తర్వాత మూల చైతన్యం నుంచి వచ్చిన కాంతి తెల్లని కాంతి ఆ ఇంప్లాంట్స్ మీద పడి ఆ ఇంప్లాంట్స్ పూర్తిగా కరిగిపోయినట్టు విజువలైజ్ చేస్తామన్నమాట మొట్టమొదట మెడ వెనకాతలో ఉన్న ఇంప్లాంట్ చేస్తాము తర్వాత నుదుటి భాగంలో ఉన్న రెండు ఇంప్లాంట్స్ ని ఒకేసారి పెడతాము అలాగే మూడోది నేవల్ పైన ఉన్న ఇంప్లాంట్ పెడతాము
ముందు వీడియో చూడండి తర్వాత చేద్దురు
ఓకే అండి అది యాక్చువల్ గా అక్కడ అలాగే విజువలైజ్ చేస్తాము ఇంప్లాంట్స్ రిమూవల్ అనేది ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చోండి నేను చేయిస్తాను మొట్టమొదట మెడ వెనకాతలది తర్వాత నుదుటి భాగంలోది తర్వాత నేవల్ పైన ఉన్న ఇంప్లాంట్ చేద్దాము నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయండి Completely relax yourself. Swasam yada dhyasam. Mee meda venakatalo unna implant ni teesi mee munduna pettandi. Mee chetullo rendu light chopsticks kaanti dandalu visualize cheyandi. ఈ కాంతి దండాలతో ఆ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న జియోమెట్రీని ట్యాప్ చేస్తూ బ్రేక్ చేయండి జియోమెట్రీని పూర్తిగా బ్రేక్ చేసేయండి ఇప్పుడు జియోమెట్రీ పూర్తిగా తొలగించబడిన ఈ ఇంప్లాంట్ మీదకి మూల చైతన్యం నుంచి తెల్లని కాంతి ప్రవహిస్తూ ఆ ఇంప్లాంట్ ని పూర్తిగా కరిగించి వేస్తున్నది ఇప్పుడు మీ నుదుటి భాగంలో ఉన్న రెండు ఇంప్లాంట్స్ ని మీ ముందు పెట్టండి రెండు ఇంప్లాంట్స్ ని ఒకేసారి ఆ రెండు ఇంప్లాంట్స్ ని ఒకేసారి విజువలైజ్ చేయండి మీ ముందు మీ చేతుల్లో ఉన్న కాంతి దండాలతో ఆ రెండు ఇంప్లాంట్స్ చుట్టూ ఉన్న జియోమెట్రీని బ్రేక్ చేయండి ఇలా జియోమెట్రీ బ్రేక్ చేసిన తర్వాత ఈ రెండు ఇంప్లాంట్స్ మీదకి మూల చైతన్యం నుంచి తెల్లని కాంతి ప్రవహిస్తూ ఆ రెండు ఇంప్లాంట్స్ ని కరిగించి వేస్తున్నది మీ బొడ్డు పైభాగంలో రెండు అంగుళాల దూరంలో ఉన్న
ఆ ఇంప్లాంట్ ని కూడా మీ ముందు విజువలైజ్ చేయండి. వాటి చుట్టూ ఉన్న ఆ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న జియోమెట్రీని మీ చేతిలో ఉన్న లైట్ స్టిక్స్ తో కాంతి దండాలతో బ్రేక్ చేయండి. ఇలా జియోమెట్రీ బ్రేక్ అయిన తర్వాత ఈ ఇంప్లాంట్ మీదకి కూడా మూల చైతన్యం నుంచి తెల్లని కాంతి ప్రవహిస్తూ ఆ ఇంప్లాంట్ పూర్తిగా కరిగిపోయినట్టు విజువలైజ్ చేయండి. ఈ ఇంప్లాంట్ కూడా పూర్తిగా కరిగిపోయింది. నెమ్మదిగా రిలాక్స్ అయ్యి చేతులు రెండు తీసి కళ్ళ మీద వేసుకుని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఈ ఇంప్లాంట్స్ ప్రోటోకాల్ అనేది కదా, ఇంప్లాంట్స్ రిమూవల్ ప్రోటోకాల్ అనేది కూడా రోజు చేస్తే బాగుంటుంది. అయితే దీనికి గైడెడ్ మెడిటేషన్ అనేది లేదు. ఈ విజువలైజేషన్ అనేది కూడా ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా ఇట్స్ అ కంప్లీట్లీ ప్రైవేట్ వీడియో. ఇది ఎక్కడ యూట్యూబ్ లో కూడా ఎక్కడ దొరకదు. అండ్ ఇట్ వాజ్ లైక్ ఐ డోంట్ నో వై ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అనేది కూడా నాకు తెలియదు. సో ఇది ఎప్పుడైనా కావాలి అంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను చేయించిన విధానంలో గుర్తుపెట్టుకుని చేసుకోవడమే, లేదు అంటే ఈ లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా ఈ ఆర్టికల్, ఇందులో ఒకసారి ప్లే చేసుకుని చూసుకుని ఆ ప్రకారం చేసుకోవడమే. ప్రతిరోజు చేసుకోవాలి. ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ ప్రతిరోజు ఉండాలి, ఇంప్లాంట్స్ రిమూవల్ ప్రోటోకాల్ కూడా ఎవ్రీ డే ఉండాలి. మోర్ ఓవర్ ఇప్పుడు మీరు ఎక్కువ కాంతిని హోల్డ్ చేయాలి అంటే ఈ రెండు మెడిటేషన్స్ మ్యాండేటరీ. సో మనకేం చేశారు, ఎప్పుడైతే ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టామో ఆటోమేటిక్గా ఇంప్లాంట్స్ అనేవి ఫిట్ చేశారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక జన్మకి నాలుగు ఇంప్లాంట్లు. మీరు 800 జన్మలు తీసుకుని ఉండుంటే 800 × 4 అన్ని ఇంప్లాంట్లు, ప్రతి జన్మలో 4-5 ఇంప్లాంట్స్ కడతారు. ఆ 4 ఇంప్లాంట్లు అలాగా డబల్ అవుతూ అలాగా అంటే ఆ మల్టిప్లై అవుతూ నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ ఇంటూ మల్టిప్లై అవుతూ వస్తూ ఉంటాయి. సో అందువలన ఇది కూడా రోజు చేసుకుంటూ ఉండాల్సిందే. దెన్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఈ మాయ పొరలోకి మెట్రిక్స్ లేదా వెయిల్ అంటాము, ఈ వెయిల్ లేదా మెట్రిక్స్ లోపలికి పంపిస్తారండి మనల్ని. ఆ పోయి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ జన్మ తీసుకో, నీ ఇష్టం ఏ కంట్రీలో కావాలంటే అక్కడ జన్మ తీసుకో అని వదిలేస్తారనమాట. ఈ ఇంప్లాంట్స్ కూడా చాలా విచిత్రమైన ఇంప్లాంట్స్ ఏంటంటే, ఇవి మీరు సపోజ్ భారతదేశంలో పుడితే ఒక రకమైన కంట్రోల్తో ఉంటాయి ఇంప్లాంట్స్, అలాగే ఒక ఫారెన్ కంట్రీలో పుడితే ఒక రకమైన కంట్రోల్ అంటారు, అరబిక్ కంట్రీలో పుడితే వేరొక రకమైన కంట్రోల్తో ఆ ఇంప్లాంట్స్ అలా పనిచేస్తుంటాయి. అంటే అలాంటి
విధంగా నిర్మించబడతాయి ఇంప్లాంట్స్ అన్ని కూడా సో అందువల్ల ఇంప్లాంట్ పొజిషన్ సేమే దాని టెక్నాలజీ సేమే బట్ మీరు పుట్టిన దేశాన్ని బట్టి రకరకాలుగా పంచేస్తూ ఉంటాయి అన్నమాట ఇంప్లాంట్స్ బేసిక్ గా సర్వైవల్ ఫియర్ హార్ట్ చక్ర మరియు సాక్రల్ చక్ర డివిజన్ అలాగే మీరు ఏం చేస్తున్నా కూడా ఆ బ్రెయిన్ యొక్క కాన్షియస్నెస్ ని ఇంటెలిజెన్స్ ని తగ్గించేస్తూ ఉంటాయి సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉన్న రెండు ఇంప్లాంట్స్ బేసిక్ ఇది స్పెషల్ గా చూసుకుంటే ఇంకా రకరకాల క్వాలిటీస్ తో ఉంటాయి అన్నమాట ఇంప్లాంట్స్ అన్ని కూడా సో ఇలాగా చేసిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు దాపాద పోయి మెట్రిక్స్ లో వెళ్ళు మెట్రిక్స్ అండర్ లో లేదా వేల్ మాయకర్ లోపల జన్మ తీసుకొని ఇష్టం ఏ పేరెంట్స్ ని కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకో అని చెప్పేస్తారన్నమాట కాకపోతే ఆల్రెడీ మనం డిసైడ్ చేసుకుని వస్తాము ఏ పేరెంట్స్ దగ్గర జన్మ తీసుకోవాలనేది లైట్ వర్కర్స్ అయిన మన అందరికి అది అలవాటు మనకి తెలుసు మనము తల్లిదండ్రులను చూస్ చేసుకుని వస్తాం కానీ మనం పిల్లల్ని చూస్ చేసుకోలేము మనం పిల్లల్ని చూస్ చేయలేదు ఎప్పుడు సో అలాగా రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఫ్యామిలీ కండిషన్స్ లో ఏ క్వాలిటీస్ అయితే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కంట్రీస్ ప్రకారము జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ జన్మలు తీసుకుంటున్నప్పుడు ఈ వేల్ లేదా మెట్రిక్స్ మాయపర్ లోపలికి ఎంటర్ అవుతారు అమ్మ గర్భం నుంచి బయటకు రాగానే మాయ చాలాసార్లు చెప్పుకున్నాం మన అందరికీ తెలిసిన వాడే ఈ మ్యాట్రిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి దీంట్లో ఉన్న ప్రోగ్రామింగ్స్ ఏంటి ఎంత కండిషనింగ్ గా ఉంటుంది అనేది తెలుసుకుంటానండి అసలు ఎంత విచిత్రమైన టెక్నాలజీతో ఈ మ్యాట్రిక్స్ ని నిర్మించారంటే భూమి చుట్టూ యాక్చువల్ గా ఒక అద్భుతమైన హార్మోనియస్ అంటే సామరస్యం కల ఒక డోడెకాహెడ్రాన్ అని ఇట్స్ అ మ్యాథమెటికల్ షేప్ అన్నమాట మనకి స్క్వేర్ ఎలాగో రెక్టాంగిల్ ఎలాగో స్పెరికల్ ఎలాగో స్పైరల్ ఎలాగో అలాగే డోడెకాహెడ్రన్ అంటారు ఆ డోడెకాహెడ్రన్ షేప్ లో యాక్చువల్ అనేది ఉంటుంది ఈ చీకటి జీవులు లేదా బ్లాక్ టీషర్ట్స్ ఎప్పుడైతే వాళ్ళు భూమి మీదకి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్ గాను ఈ డోడెకాహెడ్రన్ మ్యాట్రిక్స్ ఆ చుట్టూ ఉన్న గ్రిడ్ ని వాళ్ళు మార్చేశారండి మార్చేసి దాన్ని ఇన్వర్టెడ్ క్వాసి ట్రెపీజియోడల్ నెగటివ్ గ్రిడ్ గా మార్చేశారు ఈ నెగటివ్ గ్రిడ్ గా మార్చడం అనేది ఆర్కన్స్ అనేవాళ్ళు చేశారనమాట ఆర్కన్స్ అనేవాళ్ళు ఈ చెప్పాను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు ఆర్కన్స్ అనేవాళ్ళు ఈ చీకటి జీవుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఈ రోజుకి కూడా సత్యయుగం రాలేదు అంటే వీరు ఇంకా భూమిని వదిలిపెట్టి గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి వెళ్ళలేదండి వీరందరూ ఏంటంటే నాన్ లివింగ్ ఎంటిటీస్ ఆ ఎథరిక్ లేయర్స్ లో ఉంటారు ఎథరిక్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ లో ఉంటారు అనమాట వీళ్ళ బ్లాక్ టీషర్ట్స్ అని కూడా బ్లాక్ టీషర్ట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్ అనమాట వీళ్ళు ఈ నాన్ లివింగ్ అంటే వాళ్ళకి నాన్ లివింగ్ ఎంటిటీ అంటే అర్థము శరీరం లేకుండా ఉంటారు శరీరం లేకుండా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కనపడకుండా వీళ్ళు మన మీద అటాక్స్ చేస్తుంటారు ఎనర్జెటిక్ అటాక్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ ఎనర్జెటిక్ అటాక్స్ ఉండడం వలన వాటిని తప్పించుకోవడానికి కానీ మనకు అనుభవం మీద నేర్చుకుంటాం ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని సో వీళ్ళు గ్రిడ్ ని ఎలా కంట్రోల్ చేస్తారనేది చూస్తే మీరు వన్స్ గనక ఈ గ్రిడ్ లోకి ఎంటర్ అయితే జన్మ తీసుకోవడం మొదలు పెడితే ఈ మ్యాట్రిక్స్ వలన ఈ వేల్ వలన మీరు నమ్మేది ఏంటంటే పునరపి జననం పునరపి మరణం ఉంటుంది అంటే రీఇన్కార్నేషన్ సైకిల్ ఈ పుట్టడం మరణం మళ్ళీ పుట్టడం అనే ఒక చక్రంలో పడిపోతాం బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ద గ్రిడ్ ఆ భూమి చుట్టూ ఉన్న నెగటివ్ గ్రిడ్ యొక్క ప్రోగ్రామింగ్ ఏంటంటే ఈ పునరపి జననం పునరపి మరణం తప్పదు ఇక్కడ కర్మచక్రం తప్పదు అనే ఒక సైకిల్లోకి వెళ్ళిపోతామండి ఇది మనల్ని నమ్మేటట్టు ఇది కరెక్టే అని ఆ మ్యాట్రిక్స్ అనేది మాయపర్ అనేది నమ్మించేస్తుంది దాని ఎనర్జీస్ దాని ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది అనమాట ఇలా ఎప్పుడైతే నమ్మి ఈ ట్రాప్ లో పడ్డామో ఇట్స్ ఎ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ మీరు కనుక డాక్టర్ స్ట్రేంజ్ మూవీ చూస్తుంటే అందులో లూప్ సిస్టమ్ చూపిస్తాడు లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లోని అలాగే ట్రాప్ అయిపోతాం ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఇక్కడే 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 తిరుగుతూ ఉంటాం పుడతాము మరణిస్తాం మళ్ళీ పుడతాము మళ్ళీ మరణిస్తాం ఈ చక్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట ఈ కొట్టుకుపోయినప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏం చేస్తుందంటే ఇట్ లోవర్స్ అవర్ కాన్షియస్నెస్ మన చైతన్యాన్ని తగ్గించేస్తుంది చైతన్యాన్ని తగ్గించడము కాంతి దేహం అంటే మనము అంటే యాక్చువల్గా కాంతి దేహం మనం ఇలా ఉంటామండి మన కాంతి లోకంలో
మన యొక్క నక్షత్ర లోకాలలో ఇటువంటి కాంతి శరీరాలు అంటే ఇటువంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇదని కాదు జస్ట్ మనకు ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిగర్ ఆఫ్ లైట్ బాడీ ఇటువంటి చక్కని అద్భుతమైన డిఎన్ఏ తో ఉంటూ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఎనర్జీస్ ఉంటూ అద్భుతమైన కాంతి శరీరాన్ని కలిగి ఉంటాం అన్నమాట ఇలాంటి కాంతి శరీరాలన్నిటిని కూడా లోవర్ చేసేస్తుంది అంటే కంప్లీట్ గా ఎనర్జీస్ తగ్గించేసి ఒక సోలిడిఫికేషన్ అంటే సో ఘనీభవించబడిన శరీరాల్లోకి హైయెస్ట్ డెన్సిటీ అతి ఎక్కువ సాంద్రత కలిగిన ఇటువంటి బాడీస్ లోకి మార్చేస్తుంది అండి ఇప్పుడు మనం సాలిడ్ బాడీయే కదా అనుకున్నది ఇక్కడ ఈ సాలిడ్ బాడీలోనే సోల్ అనేది ఉంటున్నది అనమాట ఇక్కడ పార్ట్ ఆఫ్ ద సోల్ ఉంటున్నది సో ఇలాంటి లైట్ బాడీ నుంచి ఇటువంటి సాలిడ్ బాడీలోకి వచ్చేస్తాం అనమాట మనం వచ్చేసి అలాగే మర్కబా డియాక్టివేషన్ అనేది జరుగుతుందండి మర్కబా డియాక్టివేషన్ అంటే మన చుట్టూ ఒక మర్కబా బాడీ లేదా అంటే మర్కబా బాడీ అంటే ఇన్ ది సెన్స్ ఇట్స్ ఎనర్జీ ఈ మర్కబా అంతా కూడా డిస్టార్ట్ అయిపోతుంది ఎనర్జెటిక్ బాడీస్ అన్ని డిస్టార్ట్ అంటే అది రకరకాలుగా విచిత్రంగా మారిపోతాయి ఎనర్జీస్ మారిపోతాయి ఈ పర్ఫెక్ట్ మర్కబా ఎనర్జీస్ అనేవి ఉండవు ఉండకపోవడం వలన మనం లైట్ బాడీకి మళ్ళీ వెళ్ళాలంటే ఎంతో ఎనర్జీని కూడబెట్టుకుంటేనే కానీ కుదరదు ఈ మ్యాట్రిక్స్ అనేది మన ఫ్రీ విల్ ని సంకల్ప స్వేచ్ఛని కూడా అడ్డుకుంటుంది మనం పాజిటివ్ ఇనిషియేట్ తో ముందుకెళ్దాము అనుకుంటే దాన్ని ఆపేస్తూ ఉంటుంది అలాగే మన యొక్క తెలివితేటల్ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేసి మన యొక్క మైండ్ ని కంట్రోల్లో పెట్టుకొని మ్యాట్రిక్స్ ఫర్గెట్ఫుల్నెస్ మర్చిపోతాం మనం ఎందుకు వచ్చాం మర్చిపోయాం ఏం చేయడానికి వచ్చాం మర్చిపోయాం వెనక్కి ఎప్పుడు వెళ్ళాలి అసలు వెనక్కి వెళ్ళాలా మన ఇల్లు ఇదా వేరేదా మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నోళ్ళా వేరే వాళ్ళు ఉన్నారా ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ ప్లాన్ వేసుకొచ్చాం అన్ని మర్చిపోతాం దాన్నే ఫర్గెట్ఫుల్నెస్ వెయిల్ ఈజ్ యాక్చువల్లీ లేయర్ దట్ బ్రింగ్స్ ఫర్గెట్ఫుల్నెస్ మరుపు అనేదాన్ని తీసుకొచ్చే ఒక పొర అంట అలా కూడా కంపేర్ చేస్తారు ఫోకస్ అనేది ఉండదు మనం చేయవలసిన పని మీద మనకి ఫోకస్డ్ గా ఉండము ఈ రోజు ఈ పని చేయాలనుకున్న మెడిటేషన్ ఎస్ నేను 24 hours మెడిటేషన్ లో కూర్చోవాలనుకుంటున్నాను లేదా నేను ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కాంతిని యాంకర్ చేస్తూనే ఉంటాను దట్ ఈస్ పాసిబుల్ అండి మనం ఎలాగైతే న్యూ ఎనర్జీ బుక్ లో చెప్తారో శ్వాస అనేది నిరంతరం గమనించుకుంటూ ఉండాలి ఓన్లీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు నేనేమంటానంటే కాంతిని ఓన్లీ కాంతి ధ్యానం చేసినప్పుడే కాదు నిరంతరం ఆ కాంతిని యాంకర్ చేస్తూ ఉండాలి బికాజ్ యు ఆర్ ఎ లైట్ బీయింగ్ మీరు అంటే కాంతి జీవి మీరు అంటే కాంతి దేహము మీరు అంటే కాంతి లోక వాసులు అయినప్పుడు నిత్యం మీరు అయినా కాంతిని యాంకర్ చేస్తూనే ఉండాలి 24/7 కాంతిని యాంకర్ చేస్తూనే ఉండాలి ఆలోచించండి ఇక్కడ మనకి కాంతి దేహం ఉండకూడదు అని చెప్పి తీసుకొచ్చి ఇన్ని కట్టుబాట్లో పడేశారు వాళ్ళేం చెప్తే మనం ఎందుకు వింటాం మన యొక్క ఫ్రీ విల్ ఉంది కదా అప్పుడు 24 గంటలు మనం కాంతి దేహంగానే విజువలైజ్ చేసుకుంటాం మనం కాంతే మనం హోల్డ్ చేసేది కాంతి మనం యాంకర్ చేసేది కాంతి మనం మాట్లాడేది కాంతి అన్ని కాంతి అంతా కాంతిమయంగా అయిపోయి తీరాల్సిందే ఆ కాంతి అనేది ఎంతసేపు ఎప్పుడు అలా హోల్డ్ చేస్తూనే ఉండి తీరాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి వాడు పాస్ అవ్వాలి అంటే ఒక 20 నిమిషాలు బుక్ పట్టుకుంటే కుదరదే ఎంతసేపు పట్టుకుంటే వాడు పాస్ అవ్వగలడో ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే వాడు అక్కడ 100% మార్క్స్ తెచ్చుకోగలడో అంత ఎక్కువసేపు ఆ బుక్ పట్టుకున్నట్టు నటించడం కూడా కాదు బుక్ పట్టుకుని చదువుకుంటూ ఉండాలి అలాగే భూమి అంతా కూడా మానవులందరూ కూడా అసెండ్ అవ్వాలి అని మనం అనుకుంటున్నప్పుడు అంతసేపు కూడా 24/7 కూడా లైట్ ని హోల్డ్ చేయాలి లైట్ ని యాంకర్ చేయాలి అసెన్షన్ ఎనర్జీస్ ని యాంకర్ చేయాలి అదే ఆలోచించాలి అదే మాట్లాడాలి అదే మనం అయిపోవాలి బికాజ్ అదే మన నిజతత్వం కాబట్టి సో ఇలాగా మనం ఫోకస్డ్ గా ఉండి తీరాల్సిన సమయం చాన్నాళ్ళ క్రితమే వచ్చేసింది అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ ఫోకస్ తో ఉందాము అండ్ ఈ మ్యాట్రిక్స్ వల్ల ఏంటంటే హార్మనీ అనేది సామరస్యం ఉండదు రకరకాల మనుషుల మధ్య రకరకాల స్ప్లిట్స్ అంటే వారు చక్రాస్ ని ఎలా అయితే చెప్పాను కదా చక్రాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు రకరకాల చక్రాస్ దగ్గర రకరకాలుగా పెట్టేసి మనుషుల మధ్యన పొరపాట్లు కావచ్చు మనుషుల మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు అలాగే మీలోనే ఉన్న
మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ని కూడా ఇంబ్యాలెన్స్ లోకి తీసుకొచ్చేస్తదండి ఆ మ్యాట్రిక్స్ అనేది, మాయపర అనేది. అంటే ఈ మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ మధ్యన అద్భుతమైన బ్యాలెన్స్ అనేది విశ్వంలో ఉన్న మిగిలిన అన్ని జీవుల్లో ఉంటుంది, ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎర్త్. ఇక్కడున్న మనుషుల్లో మాత్రమే అది ఉండదు, బికాస్ దట్ ఈస్ డ్యూ టు వెయిల్, బికాస్ దట్ ఈస్ డ్యూ టు మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది మనకి ఈ పాయింట్ ఎప్పుడైతే అర్థమైందో, మనలో ఉన్న మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ అద్భుతంగా బ్యాలెన్స్ లో ఉండాలి అని సంకల్పిస్తూ కొన్ని రకాల ధ్యానాలు ఉంటాయి. నాకైతే మరి ఈ సెషన్స్ లో అన్ని ధ్యానాలు నేర్పించడం అనేది జరిగే పని కాదు. సో ఈ మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉండాలి అనేది మాత్రం సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయండి. దానికి తగ్గట్టు ఎనర్జీ మార్పులు అవ్వచ్చు, మీ యొక్క బిహేవియర్ లో చేంజెస్ అవ్వచ్చు జరుగుతాయి. అసెన్షన్ అవ్వాలంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిక్విజిట్. అంటే ప్రతి వ్యక్తిలోని కూడా మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉంటేనే అసెన్షన్ బాటలో నడవగలరు, అసెండ్ అవ్వగలరు. దెన్ ఇంకొకటి, మెట్రిక్స్ యొక్క ఇంకొక ప్రోగ్రామింగ్ ఏంటంటే పేదరికం. పేదరికం అంటే డబ్బు లేకపోతేనే ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉంటాము అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. నేను కూడా అలాగే బిలీవ్ చేసేదాన్ని. అంటే మెడిటేషన్ లోకి రాకమనుకు నేను అలాగే అనుకునేదాన్ని, బికాస్ ఐ వాజ్ టాట్ బై మై పేరెంట్స్ లైక్ దాట్. నాకు నా పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే నేను చూసిన అప్పుడు చిన్నప్పుడు చూసిన సినిమాలు అవ్వచ్చు, నా చుట్టూ ఉన్న సొసైటీ అవ్వచ్చు, అది నాకు అలాగే చెప్పింది. డబ్బులు లేకపోతే మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాము, ఎప్పుడు కూడా హరినామ స్మరణ చేస్తూ ఉంటాము అని చెప్తా ఉండేవారు అనమాట. చెప్పినప్పుడు నేను అదే కరెక్ట్ అని నమ్మేదాన్ని, ఓకే నాకు డబ్బులు లేకపోవడమే కరెక్ట్ అనుకునేదాన్ని. బట్ నాకు తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ న్యూ ఎనర్జీ అసెన్షన్ అనే పుస్తకాలు చదువుతూ లైట్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, డబ్బులు లేకపోతే ఆధ్యాత్మికతలో ఉంటాము అనేది కూడా ఇట్స్ అ ప్రోగ్రామింగ్, మైండ్ ప్రోగ్రామింగ్ బై మెట్రిక్స్. మాయపొరలో ఉన్న ఒకనొక ప్రోగ్రామింగ్ అనేది నాకు అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో ఐ బ్రోక్ దట్ స్పెల్ అనుకోండి, ఐ బ్రోక్ దట్ ప్రోగ్రామింగ్, ఆ ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేసుకున్నాను. ఎప్పుడైతే బ్రేక్ చేసుకున్నామో నమ్మండి నమ్మకపోండి, ఎప్పుడు అబండెన్షియా ప్రాస్పరిటీ, ఎప్పుడు అనంతమైన సంపద, ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అవన్నీ వస్తూనే ఉంటాయి. బికాస్ విశ్వంలో ఎప్పుడు కూడా అన్ని కూడా అనంతమైన రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ ని అడిగి తీసుకోవడంలోనే ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కృష్ణుడు చెప్తాడు, నేను నీకు వజ్రాలు ఇద్దామనుకున్నాను కానీ నువ్వు గాజు ముక్కలను అడిగావు, మరేం చేస్తాం, భక్తులు అడిగిందే ఇస్తాం కదా, నువ్వు గాజు ముక్కలు అడిగావు కాబట్టి నీకు గాజు ముక్కలే ఇస్తున్నాను అని చెప్తాడు అన్నమాట. కానీ అతను ఇద్దామనుకునేది లేదా ప్రకృతి ఇద్దామనుకున్నది వజ్రాలు లేదా అనంతమైన సిరి సంపదలు ఇద్దామని అనుకుంటూ ఉంటుంది. సో కరెక్ట్ గా ఆ ప్రోగ్రామింగ్ కనుక బ్రేక్ చేసుకుంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ అబండెన్స్. అబండెన్షియా అనేది వచ్చేస్తుందండి. ఈమె గాడెస్ అబండెన్షియా అయితే ప్రజెంట్ భూమి మీద ఆమె యొక్క ఎనర్జీస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మోస్ట్లీ నేను ఈ రాబోయే 2-3 సెషన్స్ లోని నేను గాడెస్ అబండెన్షియా మెడిటేషన్ కూడా ఒకటి చేయిస్తాను. ఈ మెడిటేషన్ చేయడానికి మీకు ఒక కాయిన్ ఉండాలి, ఒక నాణ్యం. సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ లో కొన్న కాయిన్ అయినా బాగుంటుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ చేయిస్తాను. మీ దగ్గర అది ఆ కాయిన్ దగ్గర పెట్టుకోండి. ఆ కాయిన్ దగ్గర పెట్టుకుంటే దాంతో ఏం చేయాలనేది అప్పుడు చెప్తాను. ఇప్పుడంటే మీ కాయిన్ వెతుక్కోవడానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఐ విల్ మేక్ యూ పీపుల్ డూ ఇట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. అది గాడెస్ అబండెన్షియా, అది ఇట్స్ అ స్మాల్ 1 some 30 seconds మెడిటేషన్ అంతే. సో ఇలాగా పోవర్టీలోకి నెట్టివేయడం ఒకటి, అలాగే సబ్ కల్చర్ డివిజన్ అంటాం. అంటే సబ్ కల్చర్ డివిజన్ అంటే ఇట్స్ లైక్ నువ్వు ఆదా, నువ్వు ఆ కులమా, నువ్వు ఆ మతమా, నువ్వు ఈ కంట్రీ వాడివా, ఓకే ఇదా, ఇలా ఏదో ఒక డివిజన్స్ అన్నమాట. వాళ్ళు ఈ రిలీజియన్ కదా, మనలాగా ఆలోచించర్లే. ఇట్స్ యూ డివైడ్ దెమ్ అండ్ రూల్ దెమ్ అన్నట్టు ఉంటుంది. ఈ సబ్ కల్చర్ డివిజన్ అనేది కూడా ఇట్స్ ఆల్సో ప్రోగ్రామింగ్ ఆఫ్ మెట్రిక్స్ అండి. మాయపర్లో అది కూడా ఒక ప్రోగ్రామింగే. అదే కాకుండా ఈటింగ్ ప్యాటర్న్స్ అంటే మనం తినే తిండి పదార్థాలు కూడా చూపిస్తూ రకరకాల ప్యాటర్న్స్ లో చూపిస్తూ మనకి వాటి వలన నష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ తిన్నారనుకోండి, షుగర్ అనేది ఇట్స్ వైట్ పాయిజన్ అంటాం, వైట్ పాయిజన్ అంటాం ఆ షుగర్ అనేది తీసుకుంటే మీ డిఎన్ఏ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇలాగా
రకరకాల ఫుడ్ ఈటింగ్ థాట్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మన మైండ్ లోకి త్రూ హోలోగ్రామ్ టెక్నిక్స్ అని ఉంటాయి మన ఎథరిక్ బ్రెయిన్ లోకి ఎస్పెషల్లీ టీవీ మీ టీవీ ముందు కూర్చొని అడ్వర్టైజ్మెంట్ చూసారు అనుకోండి అది ఏదో చూపిస్తాడు ఆ పిజ్జా బర్గర్ ఏదో చూపిస్తాడు చూపించగానే అబ్బా భలే ఉంది తినాలి అని అనిపిస్తుంది అనిపించగానే we easily get tempted to eat it and which is having lot of unwanted chemical substances chaala rakala poisonous substances untayi avanni tindam valla em avutundi mana dna affect avutundi mana consciousness affect avutundi so ilanti anni kuda technology anta kuda aa matrix lo ne untundi and then inkokati undilandi all seeing eye ani but I don't want to show the symbol also that's like a very unwanted symbol anamata ఆల్ సీయింగ్ అంటే ఎవ్రీ టైం దే అబ్జర్వ్ యూ ప్రతిసారి మీ మీద ఏదో ఒక రకంగా ఎలాగో ఒక రకంగా మానిటర్ చేస్తుంటారు బికాస్ యు ఆర్ ద లైట్ వర్కర్ మీరు లైట్ వర్కర్ అయినప్పుడు మిమ్మల్ని మానిటర్ చేయడమే వాళ్ళ పని అక్కడ ఇన్ని రకాలుగా మన మీద కంట్రోల్స్ ఉంటాయి వేల్ ద్వారా అవ్వచ్చు ఇంప్లాంట్స్ ద్వారా అవ్వచ్చు ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ ద్వారా ప్రైమరీ కాంట్రాక్ట్ వల్ల కావచ్చు ఇన్ని రకాల కంట్రోల్స్ ఉన్నా కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మనము కాంతి మార్గంలో నడుస్తున్నామంటే మనందరికీ జై హో మనందరము కూడా చాలా అద్భుతంగా ఉన్నాము అని అర్థం సో ఈ వేల్ ని ప్యూర్స్ చేస్తే అంటే ఈ వేల్ ని గనక బ్రహ్మాండంగా చీల్చగలిస్తే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఆ ఇమేజెస్ చూపిస్తున్నాను ఆ వేల్ గనక ఆ మాయపొర తొలగించబడితే అద్భుతంగా ఇలా ఉంటుందండి అటువైపు ఉన్న అన్ని నక్షత్ర లోకాలు అన్ని గ్రహాలు అన్ని మనకి కనిపిస్తూనే ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు నక్షత్ర లోకాలు బుక్ గనక చదివి ఉంటే సన్షైన్ బిఫోర్ ద డాన్ అది చదివి ఉంటే అందులో వాళ్ళు డిస్క్రిప్షన్ చేస్తారు డిస్క్రైబ్ చేస్తారు అవన్నీ కూడా ఎలా ఉంటాయి గ్రహాలు అన్ని కూడా ఎలా ఉంటాయి అన్ని ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ మాయపొర తొలగించడము ఎలా అనేది చూద్దాం ఇంత అద్భుతంగా ఈ ఇమేజెస్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా చాలా బాగుంటాయి ఇట్స్ అమేజింగ్ ఆ మాయపొరను కనుక తొలగిస్తే దెన్ ఇప్పుడు మనం చేసిన లైట్ వర్క్ కి అంటే మీరు గనుక కాంతిని యాంకర్ చేస్తూ ఉంటే ప్రతిరోజు ప్రతినిత్యం కాంతి ధ్యానం చేస్తూ ఉంటే గనక మీరు ఉన్న ప్రదేశాలలో ఆల్రెడీ ఆ మాయపొర అనేది పలచన అయిపోయింది చాలా 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 కరిగిపోయింది ఇటువంటి లైట్ వర్క్ చేయడం వల్ల చేసిన ప్రదేశాలను నాకు తెలిసిన వాళ్ళ పంపించిన ఫోటోగ్రాఫ్స్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను And I'm not sharing everything. Anni share cheyatam ledhu chaala takkuve share chestunnanu. Pradeshalu aithe nenu cheppanu but I know akkada tremendous light work anedi jarugutu untundi. And mee pradeshamlo kuda ilanti undundachchu. Okka sari aakasam gamanistu undandi sayantram pot avvachu morning early morning avvachu gamanistu undandi. Meeku kuda ilantivi kanipistu undundachchu. So let us see. సో మీరు ఇక్కడ చూడొచ్చు రెయిన్బో వెరీ హ్యూజ్ రెయిన్బో ఫామ్ అయిందండి ఒక బిల్డింగ్ నుంచి ఫామ్ అయింది ఈ రెయిన్బోవే ఇందాక వీడియో చూపించాను మీకు అండ్ దెన్ ఈ రెయిన్బోస్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఎటువంటి వర్షాలు కానీ అట్లాంటివి ఏం లేవు నార్మల్ ఈవినింగ్ ఇక్కడ చూడొచ్చు ఇట్స్ అన్ ఎనర్జీ వోర్టెక్స్ అండ్ ఇక్కడ ఈ ఇమేజ్ లో ఈ ఓవల్ షేప్ లో ఉన్న దాంట్లో ఇక్కడ ఒక ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీ ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మాట్లాడదలుచుకోవటం లేదు బట్ దిస్ ఇస్ అన్ ఎనర్జీ ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న ఈ ఎనర్జీ వలన న్యూ అట్లాంటిస్ అనేది ఎస్టాబ్లిష్ అవబోతున్నది అండ్ ఇట్స్ అ గాడెస్ ఇమేజ్ ఇది ఒకనొక గాడెస్ అంటే మనకి తెలిసిన గాడెస్లు కాదు ఈ గాడెస్ వలన ఏంటంటే
అట్లాంటిస్ సివిలైజేషన్ అనేది మళ్ళీ భూమి మీద ఎమర్జ్ అవబోతున్నది న్యూ అట్లాంటిస్ అనేది యా సో ఇవి రకరకాల చాలా రకాలుగా ఉన్నాయి అండ్ ఎన్నో రకాలు అంటే ఈ కాంతి ధ్యానాలు చేస్తూ రకరకాల కాంతి ధ్యానాలు చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రదేశంలో ఉన్న మాయపొర కరిగిపోయి ఇటువంటివన్నీ ఫామ్ అవుతూ మీకు ఇట్స్ లైక్ ఎ విజువల్ రిట్రీట్ మీకు ఒక రిప్రజెంటేషన్ అన్నమాట ఈ రిప్రజెంటేషన్ లో ఇలాంటి ఫామ్ అయినప్పుడు వి విల్ ఫీల్ వెరీ హ్యాపీ మీరున్న ప్రదేశమే ఒక బబుల్స్ ఆఫ్ హెవెన్ గా మారిపోతుంది అదే మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్ మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్ అంటే విశ్వం అంతా కూడా ఒక హార్మోనియస్ మ్యూజిక్ మ్యూజిక్ అనగానే వినపడుతుందని అనుకోకండి ఒక పర్టికులర్ ఆర్డర్ లో అన్ని కూడా అంటే గ్రహాలు ఎలాగ ఎలిప్టికల్ ఆర్బిట్ లో కదులుతా ఉంటాయి వాటిలో అవి తిరుగుతూ స్పిరిట్ స్పిన్ అవుతూ స్పారల్ గా తిరుగుతూ అండ్ దెన్ అలాగ కదులుతా ఉంటాయి ఒక సిస్టమాటిక్ గా హార్మోనియస్ గా ఉంటుంది దాన్నే మ్యూజిక్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు అటువంటి మ్యూజిక్ ఆఫ్ ద యూనివర్స్ ఇప్పుడు భూమి మీద కొన్ని ప్రదేశాలలో మ్యూజిక్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పియర్ ఆ పర్టికులర్ ప్రాంతంలో కూడా ఆ ప్రదేశము విశ్వంలో ఉన్న మిగిలిన ప్రదేశాలతో సింక్రొనైజ్ అవుతూ సేమ్ మ్యూజిక్ ని అంటే సేమ్ హార్మోనియస్ గా ఉంటున్నది ఫ్రీక్వెన్సీలో దీన్నే బబుల్స్ ఆఫ్ హెవెన్ అంటారు ఈ బబుల్స్ ఆఫ్ హెవెన్ ఎక్స్పాండ్ అయితే మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్ ఉంటుంది ఈ మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంత ఎక్కువ ఎక్స్పాండ్ అయితే అంత అద్భుతంగా ఈవెంట్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది సో ఈవెంట్ అనేది నేను చాలా సార్లు చెప్పడం జరిగింది అండ్ ఒక ఇమేజ్ షేర్ చేస్తాను రంజిత్ నేను ఒక పావు గంట ఇంకో పావు గంట చెప్పచ్చా ఎస్ మేడం కంటిన్యూ చేయండి ఓకే